మర్చిపోకండి.
బతుకున్నారా తొంగడు పండ ఆడే నోరు సార్ పండ గురువారు మరి చాలా చక్కగా మరి నాకెప్పుడైతే కొడుకు పుట్టాడో నా కొడుకు పుట్టిన శుభ సందర్భంలో చక్కనైన పోకరలు పెట్టాను ఒకలాడి పోకరలు అనుకోండి విజయనగరం వెళ్ళాను రేలారేల బుక్ చేశాను అనగా పెళ్ళి వెళ్ళాను నలుగురు అమ్మాయిలు బుక్ చేశాను మరి విజయనగరం బుక్ చేస్తా వచ్చి పాడేశారు రేలారేల పాటలు లింగిడి లింగిడి అంటే ఎటువంటి పాటలు పాడారు గురుగారు వేసుకోండి గుర్తులు పోలీసు బండి చూసి పొయ్యిలు కడా సరదా సరదరా కుట్టు మసం తిన్నాడా తేలి తప్పులు తిన్నాడా తనేనా నాయమ్మా నా తల్లి నా చీరా పువ్వుల రేఖ నాయమ్మా నా తల్లి నా చీరా పువ్వుల రేఖ మరి తండ్రి అలాగుంటే కొడుకు అలాగా ఉంటాడు కానీ గొప్ప హెయిర్ ఏంటి ఎన్ని కోడి గుడి తినిసింది ఆవిడ కుమారి చిన్నప్పుడు అవులకి నింత్ర జుత్తు లేదమ్మ పట్ట బుర్రా అలాగనుకో పెద్ద అయితే అలాగ వస్తుంది ఏది పొడికొస్తాను పొడికొస్తాను ఎందుకు కడిగి పెడతా కొట్టాను నిందకి నాన్న ఏట్రా ఎక్కుపోదు పండు ఎక్కుపోదు ఏం పండు గుర్రం పండు నాన్న ఏరా అలాగ నోరు సాహెబ్ చూస్తున్నావు చిన్నప్పుడు నోరు సాహెబ్ పెద్ద అయితే మరి ఏడు దొరకవు నాన్న నేను ఒక్కడున్నా నేను చూస్తున్నావా ఒరే మంది పెద్ద కొడ్రా కొడ్డ కాదురా మంది పెద్ద కొడ్డ అంటే మంది పెద్ద వంశం దిక్కుమాలి వంశమే మీకు ఆల్రెడీ మీకు పిన్ ఉంది చిన్న ఉంది మేనత్తు ఉంది అమ్మమ్మ ఉంది తాతయ్య ఉన్నాడు ఆ బామ్మరుదులు ఉన్నాడు తమ్ముడు ఉంది అక్క ఉంది చెల్లెలు ఉంది అందరూ ఉన్నారు నీకు ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు కానీ నీకు ఫస్ట్ అవును ఫోన్ చేశాను చెప్పలే ఫస్ట్ మీ మేనత్త ఫోన్ చేశాను రా ఆల్రెడీ ఇదో మీ మేనత్త కాల్ వెళ్ళింది ఏం కాల్ ఫోన్ కాల్ నాన్న మీ మేనత్త ఫోన్ చేయగానే మీ మేనత్త దేని మీద వస్తుంది అనుకున్నావు బుచ్చి మీద వస్తుంది బుచ్చి మీద మేనత్తను
బుచ్చి లెక్కిన గారం ఏంట్రా, నేను ఎనీ టైం హిమాలయ పర్వతాలు తిరుగుతూ ఉంటాను. అదరా నానాత సన్యాసి తీసుకోండి. సన్యాసం కాదు, ఇలా ఎనీ టైం నేను ఇదిగో ప్లేట్ ప్లేట్ మీద తిరుగుతాను. అదరా ఎనీ టైం ప్లేట్ లో వస్తుంది, ప్లేట్ లో నా ప్లేట్ కాదు ప్లేట్ ప్లేట్. నాన్న పక్కన ఉన్నది ఎవరు అనుకుంటున్నారా? అప్పనవుతాను. నాన్న ఎవరు అనుకుంటున్నావు? అప్ప. నాన్న నీ కప్ప అవుతుంది, నీ కప్ప అవుతుంది, అప్ప అవుతుంది, నీ అప్ప అవుతుంది, అప్ప అవుతుంది, అప్ప అవుతుంది. ఇలా నా కొడుక్కి పిల్లలు ఎందుకండి? వీడికి నూనె తిరగట్లేదు, అప్ప దగ్గర. మొన్న నిజాంబాద్ నువ్వు వెళ్ళావు మీ పాప ఇంటికి, మీ మనవాళ్ళు గేటు పట్టుకెళ్ళావు, పప్పలు పట్టుకెళ్ళావా లేదా? అవునరా ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నాడు, పప్పలు పట్టుకెళ్తారు లేదా? అవునరా నీ మనవాళ్ళు ఎన్ని సంవత్సరాలు పెద్దోళ్ళు కదా, ఆ చిన్నపిల్లలు పప్పలు తిన పళ్ళు లేవు వాడికి. వీడికి లేకపోతే మొదటి పళ్ళు నాకు లేవేంటి? పప్పైతే నేను కొడతాను, పర్రా పర్రా పర్రా. జాగ్రత్త పక్కల నానా మెల్లే వంకైపోయింది జ్ఞాన దోషం ఏంటి? అలాగే మనం ఏంటి తిప్పుతే నవ్వు 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 ఎందుకు అక్కడ బొబ్బర్ అటు కోడర్ ఇటు పక్క సెంటర్ వేసి బాగుంది, చల్ల నిద్రపడదు బొబ్బర్ ఐస్ గడ్డల సెంటర్ బొబ్బర్. నాన్న రాలిపోతానరా? నువ్వు తుల్లు పోరా అక్కడ దూద్ పరుపు మీద పెట్టుకోరా, దూద్ పరుపు మీద పెట్టుకో. వచ్చిపోండు అన్నాను. నానా నానా ఎవరు కావాలి? ఎవరు కావాలి? అమ్మ కావాలా? నాన్న కావాలా? ఎవరు కావాలి? ఎవరు కావాలి? వాళ్ళు ఇది నానా నానా ఎవరు పోయి నా పూర్చు, ఇది ఎవరు బంగారము నా బంగారము, ఇది ఎవరు దానము నా దానము, ఇది ఎవరు చిన్న నా చిన్న, ఇది ఎవరు పండు నా పండు. నేను పండు అని ఎందుకు అన్నానంటే, ఈడు తెల్లగా పుట్టాడు బెదరు, ఈడు ఎలా ఉన్నాడు మహేష్ బాబు ఎలా ఉన్నాడు, ఎవడ కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు, ఆడే నా కొడుకు అలా గట్టి గొద్దుకు సోలు నొప్పేసింది. నానా నానా ఏడు కావాలి అడుగురా, ఏడు కావాలి ఏడు కావాలి అడుగురా, పప్ప కాలు పౌడర్ కాలు ఏడు కాలు. డైరీ మిల్క్ తింటా, డైరీ మిల్క్ వద్దు ఒక సబ్సే దొద్దురా. అయితే నన్ను మంచి పప్పులు దానికి వెళ్తాను అన్నా అందరు ఆడుకో. తేలదీడికి నా దగ్గర ఎట్లే మేనత్త మేనత్త అనుకుని తేప కోరుసుకుని వెళ్ళిపోనారా గుండు బొర్ర పెట్టుకుని. మేనత్త పప్ప తేలదు, బిస్కెట్ తేలదు, ఏడు తేలదు. కానీ అక్కడ 10 నిమిషాలు నేను నీ ఎంత అయిపోయి నువ్వు నా ఎంత అయిపోతుంది నాకు ఒక్కరు తీర్పునరా. నాన్న మేనత్త తేపతి ఏడు అయిపోయిందిరా, ఒకసారికి వీళ్ళు పిన్ని పిలిచినాను, వీళ్ళు పిన్ను వస్తుంది, ఈ పిన్ను వస్తుందో పిన్ను వచ్చిందనుక నీకేటి కొరవ ఉండదు కదా. నాన్నా పక్కన ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? నాన్న నీ పిల్ల అవుతాది, నీ పిల్ల అవుతాది, పిల్ల అవుతాది, నీ పిల్ల అవుతాది, పిల్ల గడ్డి తల్లి పాలు వస్తాది. ఎవరి దగ్గర ఉన్నాయిరా పాలు? ఆ పిల్లడు ఏడుతుండు కనీసం ఒక్కడు పాలు ఇవ్వలేరా? మరో సీను మా దగ్గర పాలు లేవురా. ఏమమ్మా అవన్నీ ఏంటి అయిపోయి? మరో పాలు కేంద్రం కిచ్చేసాంరా. ఎన్ని లీటర్లు? మావా 8 లీటర్లు రా. ఎన్ని? 8. 8 వస్తున్నాయా? రావచ్చు అలాగే ఉంది. ఏరా 8 రావా? పోనీ 8 లీటర్లు ఇచ్చాను కదా, పోనీ ఎంత ఇంట్లో అడుగుమడు ఎంత ఉంటుంది పిల్లడు కావయ్యాడు. అస్సలు ఎంత కనీసం ఇంత ఒక్క చుక్క కూడా లేదురా. పిన్నట అన్ని ఇచ్చిందట, పిల్ల ఇద్దరు పాలు పే కొంచెం సపరేట్. సీను నీకు ఇంత బతిమాలుతున్నావు కదా, మా అన్నయ్య దగ్గర ఉన్నాయి రా పాలు. పోనీ ఎవరి దగ్గర ఉంటే ఆకలి తీరడం నాకు కావాలి. ఏరా గురుగారు ఎవరి దగ్గర ఉంటే గురుగారు ఆకలి తీరడం కావాలి. ఏంటి నీ దగ్గర పాలు ఉన్నాయా? నా దగ్గర పాలు ఉన్నాయా? నీకెప్పుడు నువ్వు చూస్తాను ఏంట్రా, నేను పాలు తప్పిస్తున్నాను దరిద్రుడే. అవునరా మీ చెల్లె అన్నది మా అన్నయ్య దగ్గర ఉన్నాయన్నది. మరి నువ్వు తెప్పిస్తున్నానరా? ఎక్కడ నుంచి? ఎక్కడ పాలు తెలియదా? ఎక్కడ పాలు? ప్యాకెట్ పాలు రా. పోరా ప్యాకెట్ పాలు తాగితే పిల్లడు జబ్బు చేయద్దురా. ఇక్కడ చాలా మంచి డాక్టర్ ఉన్నాడు తెలుసా? వద్దురా ఈడేడు తొంగుడిపోతాడు, ఒకసారి లేదా తొంగుడిపోతాడు. పడుకుంటు జోలపాట పాడి పడుకుడు పెట్టాలి. ఒకే ఒక్క జోలపాట పాడతా, వీడికి పడుకుడు పెట్టేస్తా. ఓకే నా పాటలు ఎలాగుంటాయి అనుకున్నా? ఎలాగో చాలు చూడు.
చెత్తన కొడక పక్కోడి పుట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? నేను ఆనందపురం సంతకెళ్ళి పడినప్పుడు అలాగనే కొడుతురా నాయన. పార్వతి మీ అమ్మ పక్కనే మనిషిమేనే దున్నపోతావా? సిగ్గు లజ్జ లేదా? ఏ మగజాన్ని మెత్తినవరా? పక్క వాళ్ళకి ఊరు వాళ్ళకి పుడుతుంది నువ్వు మగోడు కదరా? అప్పుడు నేను మోటా పని గెలిపాను. అప్పుడు మోటా పని గెలిపాను. నాయన ఊరుకో నా కొడక. లేక పుట్టాడు అవునరా? లేక లేక కాదురా, లోపు ఉండలేక పుట్టాడు. అవునరాడు ఆకు మీద జాయిన్ కదా. అది లేదు నాయన, లేదు నాయన. ఊరుకో అమ్మ, నేను మంచి జాలు పడిపోతాను. పళ్ళకి బొబ్బడి పో, పళ్ళకి బొబ్బడి పో. ఏడు చేస్తారు? బ్రేక్ డాన్స్ చేస్తా. నీకెందుకు? నువ్వు జోలపాట పాడక్కర్లేదు కుమారి, అలాగే అక్కడ 2 నిమిషాలు తాడే తెక్కిపోతాడు. గురువారు మరి చాలా చక్కగా, మరి నాకెప్పుడైతే కొడుకు పుట్టాడో నా కొడుకు పుట్టిన శుభ సందర్భంలో చక్కనే పోకరలు పెట్టాను. ఒకలాడి పోకరలు అనుకోండి రేడి. విజయనగరం వెళ్ళాను, రేలారేళ బుక్ చేశాను, అనగా పెళ్ళి వెళ్ళాను, నలుగురు అమ్మాయిలు బుక్ చేశాను. మరి విజయనగరం బుక్ చేస్తా వచ్చి పాడేశారు రేలారేళ పాటలు. అమ్మనైనా లింగిడి లింగిడి అంటే ఎటువంటి పాటలు పాడారు గురువు గారు? వేసుకోండి. పోలీసు బండి చూసి పోయిందా సరే సరదరా? కోడి మాసం తిన్నాడా? తేలి తప్పులు తిన్నాడా? చలేనా? నాయమ్మా నా తల్లి నా చీరా పువ్వుల రేక, నాయమ్మా నా తల్లి నా చీరా పువ్వుల రేక. మా బాబాతో నిబలే పళ్ళు కాయలు పక్కన పెట్టి, మా బాబాతో నిబలే పళ్ళు కాయలు పక్కన పెట్టి, పోలేసి జీవట్టి దారి కొందా సొరకాయ సరంగా. అది కోడి పదులు తిన్నారా? అదే తప్పులు తిన్నారా? ఆచిరా
అన్నయ్య మీ చెల్లెలు ఎంత చక్కగా ఆడారని చక్కగా పాడారు పాడారు మరి నేను కూడా అంత వేశాను ఏంటి డాన్స్ వేసావు మరి చక్కగా మన ఎనాయ చేతి సందర్భంగా మనకు చక్కని అవకాశం కల్పించారు మరి దేవుడి పేరు మీద చక్కని పాటలు పాడి వినిపిస్తే తర్వాత ఒకసారి ఆడ మగ పోటీ ఉంది ఉందా ఇక్కడ ఆడవారి గొప్ప మగవారి గొప్ప తేలిపద్ది ఇక్కడ ఎంత పోటీ ఉందన్నమాట ఉంది కానీ నువ్వు ఒకసారిగా దేవుడి మీద చక్కని పాట పాడి ఓకే ఓకే దేవుని రామ రామయ్య
చేసుకునే ప్రభువయ్యామయ్యా ప్రభువరి బంధువయ్యా చలరామయ్యాలే లుక్లేంటి లుక్కే దిలగంటాను వేటి ఎవడ్రా నువ్వు లుక్లేస్తాను వేటరా నువ్వు స్టేజ్ మీద నాకు నా సంగతి తెలీదు కోసుకొని మా కొట్టేస్తున్నావు యాదవ లుక్కులు అంట ఇంక లుక్కులు యూ బీట్ మీ యా బీట్ మీ యూ బీట్ మీ యా బీట్ మీ యూ బీట్ మీ అడిగి మరి తన్నించుకో కదా సిగ్గిలని యాదవ ప్లూటూన్ చెక్క ముందు ఊదు ఏమి నా బొంకు ముందు కాదు నీ బొంకులో ఎప్పుడు ఆయిల్ అయిపోయిందమ్మా అందా గన్నేస్తాను కొట్టుకో లోడ్ అవుతుంది ఇంకేం ఏ ఆయిల్ వస్తుంది నాకు తెలీదు
జగస్టాల్ మా కుటుంబం రాలిపోద్ది. ఏంటి ఇక్కడ మీ ఆడలు ఉన్నారని నువ్వు రెచ్చిపోతున్నావా? మా ఆడవాళ్ళు పెట్టుకోవా నా కోరిక పిల్లమెంట రాలిపోద్ది. మా కుర్ర వద్ద పెట్టుకో ఫీజులు కొట్టేస్తే నువ్వు నాతో పెట్టుకో బాక్సులు బద్దలైపోతాయి. బాక్సులు బద్దలు కొట్టు ఆపరేటర్ వచ్చి బీప్ బద్దలు కొడతాయిపోద్ది. అంత సినిమా లేదు. కిడ్నీ చట్నీ అయిపోద్ది. 600 అయినా 100 150 అయినా మా మగాలు గొప్ప అంట నేను. ఏం తమ్ముడు? అవునా? అడుగు. అటు సూర్యుడు ఇటు వచ్చినా ఇటు సూర్యుడు ఇటు వెళ్ళినా నీ మగాలు కంటే మా ఆడవాళ్ళ గొప్ప అంట నేను. అంత సినిమా లేదు. అటు పక్క సూర్యుడు ఇటు పక్క దూరినా ఇటు పక్క చంద్రుడు ఎన్నో దూరినా మా మగాలే గొప్ప. ఇంటికి వెళ్తావా? దేబెడతావా? తోలుతేస్తాను. కుమారి నువ్వు ఎన్ని అనుకో 600 అయినా 100 150 అయినా ఇక్కడ మా మగాలు గొప్ప అంటే. నీ మగవాళ్ళు దేంట్లో గొప్ప? మా ఆడవాళ్ళేంది ఈ రోజు భూమి మీద భూమి ప్రజారాజ్యమే ఉండదు. ఆడవాళ్ళ రాజ్యం ఆడవాళ్ళు ఉన్నది. ఈ రోజు ఇలా ఉన్నారు మీ మగవాళ్ళు. మా మగవారు ఎవరున్నారా? ఎవరున్నారు? మా మగవారిలో రాజకి నాయకులు ఉన్నారు, పైలట్ డ్రైవర్స్ ఉన్నారు, ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే బూస్టింగ్ వేస్తారు కట్టుకోమని. మరి అలాగే మొన్న బెదరు ఐపీఎల్ మ్యాచ్ ఏంటది? క్రికెట్. మా కుర్రవాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. మీ ఆడవాళ్ళు ఎవరున్నారు? అవునండి అబ్బాయిలు చిన్న మాట, మీ కుర్రోడు క్రికెట్ ఆడతాడు కదా, నా దగ్గర బాల్స్ ఉన్నాయి, ఇద్దరు బ్యాట్స్ ఉన్నాయి. కుమారి నువ్వేటి ఎంత చెడతారు? వాళ్ళకెందుకు అడుగుతున్నావు బ్యాట్? ఇంకో బ్యాట్ ఉంటుంది అక్కడ. నా దగ్గర లేదా బ్యాట్? నీ దగ్గర బ్యాట్ ఉందా? ఇంత పోకరంకి వస్తున్నప్పుడు అక్కడ మద్దెలపాలెం దగ్గర మంచి బ్యాట్ కొన్నాను. నీ బ్యాట్ ఒకసారిగా వాకిడి పోసినా ఏం వాడమ్మా రాలు వాడమ్మా రాలు మెల్లరామ్మా పోయమ్మో వెరసాచి మరి మళ్ళీ చామంతి మొక్కలమ్మ వాకిడి పోసినా ఏం వాడమ్మా రాలు వాడమ్మా రాలు మెల్లరామ్మా పోయమ్మో వెరసాచి మరి మళ్ళీ చామంతి మొక్కలమ్మ తర్మన్నం తగిలి జారిందే మట్టి జారిందే మట్టి మల్లలమ్మ కోయమ్మో రజాజి మరి మళ్ళీ చామంతి మొగలమ్మ రాజు మల్లలమ్మ ఉయమ్మో దొరగాసి మళ్ళీ సామర్థ్యం మొగ్గలమ్మ కుమారి నువ్వేటి ఎంత చెడతారు? వాళ్ళకెందుకు అడుగుతున్నావు బ్యాట్? ఇంకో బ్యాట్ ఉంటుంది అక్కడ. నా దగ్గర లేదా బ్యాట్? నీ దగ్గర బ్యాట్ ఉందా? ఇంత పోకరంకి వస్తున్నప్పుడు అక్కడ మద్దెలపాలెం దగ్గర మంచి బ్యాట్ కొన్నాను. నీ బ్యాట్ కంపెనీ? నీ ఎంఆర్ఎఫ్. అదే ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ బ్యాట్.
గురుగారు ఇంతకు వస్తున్నప్పుడు కొన్నాను కొత్త బ్యాట్. గట్టి కొట్టావా బాల్? నిన్న రాత్రి బ్యాట్ కొన్నానా? మరి బ్యాట్ కొన్ని రాత్రి రాత్రి 1 గంట అప్పుడు మ్యాచ్ సెట్ అయింది. అదే నేను నైట్ మ్యాచ్లు ఆడుతాను పగలా అన్ను. అలాగా గురుగారు 1 గంటకు మ్యాచ్ సెట్ అయితే తెలియను. ఇలావా కుమారి బ్యాట్ పట్టాను. కుమారి బ్యాట్ పట్టాను, బాల్ వస్తుంది. కుమారి అంత గట్టి కొట్టాను కానీ సిక్స్ వెళ్ళదు. అయితే అన్ని సింగిల్ టూడీలే కొట్టి కొట్టు. అలాగనే ఇంకో మ్యాచ్ సెట్ అయింది. ఏ కూర్చొని 4 గంటలకు మ్యాచ్ సెట్ అయింది. అబ్బా అన్ని టైమింగ్లు వేరే ఉన్నాయి. ఈసారి వెళ్ళి డైరెక్టర్ మ్యాచ్ ఆడలేదు. ముందు పిచ్ చెక్ చేశాను. ఎలాగుంది పిచ్ నోన్నగుంది. ఆవిడ బాగా చెక్ చేసి నాకన్నా ముందు ఆవిడ ఆడాడు అక్కడ బెదరు. పిచ్ నోన్నగుంది, బ్యాట పెట్టాను, బాల్ వస్తుంది. కొట్టావా? కొట్టాను. వెళ్ళిపోయింది. ఎక్కడికి? వికెట్ తులిపే రన్అట్ అయిపోయింది. నువ్వు పనికిరావా నాకు ఎప్పుడో తెలుసు క్రికెట్ లో. నువ్వు 100 అయినా 100 150 మా మగలు గొప్ప. నువ్వు మీద వచ్చు గౌన్ మీద పువ్వు జాకెట్ లో ఉక్స్ అలా కుర్చీ కూర్చో మిగిలి ఎంత నా ప్యాంట్ మీద జిప్పు పళ్ళగొన్న కూడా నీకు అన్న బెగిడి గుడ్లో నా కొడక నాతో పెట్టుకో లంగా లానాతో ఊరేసేస్తున్నావు. అది అంత కొంప సెంటు కొట్టాను నాతో రెచ్చగొట్టుకు నా కట్టే కొంపుతో చంపేస్తాను. నువ్వు నాతో పోటీయా? మా ఆడవాళ్ళు ఏంటే మీ మగవాళ్ళకి ఈ రోజుల్లో దిక్కు లేదు. ఎంత మాట్లాడినావు కుమారి. అవును శ్రీని గారు విన్నారు ఈ మాట? వినండి. విన్నారు ఈ మాట పని? విన్నారు. మరోసారి చెప్పు. మా ఆడవాళ్ళు ఏంటే మీ మగవాళ్ళకి దిక్కు లేదండి. ఆ మాట వాస్తవం. నువ్వు వెలసిక్కో బెదర్. ఆ మాట వాస్తవం. ఈ ఆడవాళ్ళు లేకపోతే మనకి దిక్కు లేదు. లేదు మన మగవాళ్ళు లేకపోతే ఇది దుఃఖం లేదు. మీ మగవాళ్ళు లేకపోతే మాకు దుక్కు లేదా? చిన్న మాట. ఏటో దుక్కు అంటే ఏంటి? దుక్కు అంటే లేదు కుమారి. ఇప్పుడు మీ దగ్గర పొలాలు ఉన్నాయనుకో. మా దగ్గర ఉండడం. నా దగ్గర పొలం ఉంటే. నీ దగ్గర పొలం ఉందా? అయ్యా ఎన్ని ఎకరాలు? నా 95 ఎకరాలు. ఏటో అంత పెద్ద మేడే కుమారి. 95 ఎకరాలు ఉందా? మొన్న కొనేస్తాను మళ్ళీ 96. ఓసే ఒక పని చేయకూడదు. ఏట్రా ముందాంబరం కిచ్చనరా కుమారి? 95 ఎకరాలు ఉంది కదా, ఒక 20 ఎకరాలు రియల్ ఎస్టేట్ పెడితే నేనే దున్నుకో. చిన్న మాట. ఇప్పుడు నీ దగ్గర 90 ఎకరాలు ఉంది కదా, ఇప్పుడు నీ పొలం నువ్వు ఎలా దున్నుతావమ్మా? మా పొలం అనుకో, మేమే దున్నుకుంటాము. అందుకే కలియుగం వచ్చింది. ఒకప్పుడు ఏ పొలాలైనా మనం దున్నాం. ఆ రోజులు వేరే. ఇప్పుడు వీళ్ళే దున్నుకుంటా. ఈ రోజు మాదే రాజ్యం, మేమే దున్నుకుంటాం. పోనీ ఇప్పుడు పెద్ద పొలం అయింది అనుకో ఎలా దున్నుతావు? పెద్ద పొలం అయితే ఎలా దున్నుతావు? పెద్ద పొలం అయింది అనుకో తిన్నేస్తాడు. నీ దగ్గర ఉందా లైసెన్స్? ఇంటి దగ్గర ఉంది కుమారి. ఏంటి ఇప్పుడు పెద్ద పొలం మీద టాటర్ పెట్టేస్తావు? అదే చిన్న పొలం అయింది అనుకో అలా టాటర్ తిరగదు. అప్పుడు ఎలా దున్నుతావు? చిన్న పొలం అయ్యింది అనుకో టాటర్ తిరగలేదు అనుకో ఆ నాగలు పెడి దున్నేస్తాను. ఆ నాగలు పెడి దున్నేస్తాను. ఆ నాగలు పెడి దున్ను. ఏరుపో సరిగ్గా రాదు, నొక్కు మోయి దిగిపోద్ది, సరదా తీరిపోద్ది. ఏం ఆపరేటరు, నాగలు పెడి దున్నేస్తాను. ఏది ఏమైనా మా మగాలు గొప్ప నొప్పుకో. ఎత్తు కొడితే 7 రోజులు దించి కొడు స్టేజ్ కిందకి వెళ్ళిపోతావు. చీరేస్తా, చింపేస్తా, నీకు ఇచ్చేస్తా. అప్పుడు నీకు నాకు గొడవలు కూర్చుంటా. కాంప్రమైజ్. అమ్మాయి గారు అంటే మా మగవారు దేంట్లో పోటీకి వస్తే మీరు దాంట్లో పోటీకి వస్తారా? దేనికైనా రెడీ. దేంట్లోనే? దేనికైనా. గురుగారు వేసుకోండి, దేనికైనా పోటీకి వస్తారు. వేసుకోండి. Yeah.
అది ఒకటి ఇది ఒకటి రెండు ఏం పెద్దరపాదా అది ఒకటి ఇది ఒకటి రెండు ఒలింపిక్ తీరుస్తా నాకు ఏట రెండు నువ్వే అన్నావు అది ఒకటి కొవ్వ దేనికి ఆ రెండు రెండు అంత వేట నువ్వు నువ్వేనావు నేను పాడిన పాట నువ్వు ఎగస్టాలు వాగుతున్నావు నువ్వేమన్నావు కోరంపో మాట్లాడే వాళ్ళ కొరక చీరేస్తానికి ఇక్కడ నువ్వేమన్నావు అది ఒకటి ఇది ఒకటి అది ఒకటి ఇది ఒకటి రెండు రెండు టూ టూ అది ఒకటి ఇది ఒకటి అది వారం ఒకటి శ్రీరాముడు బాణాలు సీతమ్మ పాదాలు మండలేన పడిపించు బావా నా మండలేన పడిపించు బావా పచ్చ పొడిపించు బావా బావల పరకిస్తా పొడిపించు నాకు బావా పచ్చబొట్టు పొడిపించే బాబా పాపల పరకిస్తా పొడిపించే బాబా Ah!
ترجمة
శ్రీకాకుళం జిల్లాకి ప్రసిద్ధి గాంచిన ఆ మందులోడా ఉన్న మాయనటువంటి జానపదకి వెట్టి వెట్టి జానపద గదు అది గురుగారు కొంచెం వస్తారుగా ఈడవడోలప్పయ్య ఎంత కొట్టుకున్నాడు మందులుడా 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 ఓరి మాయలోడా మరరా గుచ్చినవాడా మందులుడా ఓరి మాయలోడా మా మరరా గుచ్చినవాడా వచ్చి మందులుడా 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 ఓరి మాయలోడా మామరారా మందుల చిన్నోడా మందులుడా ఓరి మాయలోడా మామరారా మందుల మందుల మందులని మందుల మందులని మందుల మందులని పైన 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 మందులు Yeah.
ఈడవడవల పై ఎంత పొట్టుకున్నాడు మందులోడా ఊరి మాయలోడా మరారా గుడిచినవాడా మందులోడా ఊరి మాయలోడా మా మరారా గుడిచినవాడా వైజాగ్ వచ్చి మందులోడా ఊరి మాయలోడా మామారా మందులు చిన్నోడా మందులోడా ఊరి మాయలోడా మామారా Thank you.
ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.